నమస్తే. బంద్తో రాష్ట్రం స్తంభించిపోయింది, జనజీవనం స్తంభించిపోయింది, అయినా ముఖ్యమంత్రి హృదయం కరగటం లేదు, ముఖ్యమంత్రి మనసు చెల్లించటం లేదు. రాష్ట్ర హైకోర్టు బెంచి స్వయంగా చెప్పింది పంతాలకు పోవద్దు అన్నది. మంటబెట్టి చలి కాచుకోవద్దు అని మరొకసారి గుర్తు చేసింది. తక్షణమే చర్చలు ప్రారంభించండి అని ఆదేశించింది. పైసా ఖర్చు లేకుండా పరిష్కరించగలిగే సమస్యలు ఏమేమి ఉన్నాయో ఏకరువు పెట్టింది. అయినా ముఖ్యమంత్రి మనసు కరగలేదు, రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ప్రజాప్రభుత్వమేనా? చివరకు హైకోర్టు చెప్పినా వినరా? పైగా సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలి అని కోరుతున్నారు హైకోర్టుని. న్యాయస్థానం సరిగ్గానే చెప్పింది, ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పింది. ఎందువల్ల? కార్మికులు అనివార్యమైన పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో సమ్మెలోకి నెట్టబడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే వారిని సమ్మెలోకి నెట్టింది. ఇప్పుడు సమ్మె చట్టవిరుద్ధమని చెప్పి ఆర్టీసీ కార్మికుల మీద మరొక రాయి వేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం. అందుకు హైకోర్టు కూడా తోడ్పడాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. న్యాయస్థానం సరిగ్గా స్పందించింది, సమ్మెకు వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వజాలము అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వివేకంతో ఆలోచించాలి. గతంలో 2 సార్లు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె చేసినటువంటి అనుభవాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సమ్మె కాలంలో కానీ, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగిన సమ్మె కాలంలో కానీ వచ్చినటువంటి అనుభవాలన్నీ గుణపాఠాలుగా తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ప్రజలు ఆర్టీసీ కార్మికులతో ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది అని రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నారు. ప్రజల అండతో జరుగుతున్నటువంటి సమ్మె ఇది. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ అండగా నిలిచినటువంటి సమ్మె ఇది. అన్ని రాజకీయ పక్షాలు అండగా నిలిచినటువంటి సమ్మె ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సమాజం అంతా ఆర్టీసీ కార్మికులతో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మరొక వైపు ఉంది. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని చెప్పుకుంటారు, తెలంగాణ మేమే సాధించినామని చెప్పుకుంటారు, బంగారు తెలంగాణ నిర్మిస్తున్నామని చెప్పుకుంటారు. ఆ మొత్తం తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నిలబడ్డారు? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి నోరు మీద పట్టలేరు. 50,000 మంది ఆర్టీసీ కుటుంబాలను బజారుపాలు చేసి బంగారు తెలంగాణ నిర్మిస్తారా? రాష్ట్ర ప్రజానీకానికి కనీస రవాణా సౌకర్యాలు లేకుండా చేసి బంగారు తెలంగాణ నిర్మిస్తారా? ప్రజా రవాణాను రాష్ట్ర ప్రజానీకానికి అందుబాటులో లేకుండా చేసి సగం ప్రైవేటీకరించి ఛార్జీల మూత మోగించి బంగారు తెలంగాణ నిర్మిస్తారా? దాన్నేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ అని పిలిచేది? తెలంగాణ ప్రజలు కోరుకున్నది అది కాదు. తెలంగాణ వస్తే అన్ని పరిష్కారం అయిపోతాయని నమ్మించినటువంటి పాలకులే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం వికసిస్తుంది అని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఈరోజు రాష్ట్ర పాలకులే తెలంగాణ ప్రజానీకానికి వ్యతిరేకంగా ముద్దాయిలుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా రాష్ట్ర హైకోర్టు సూచించిన మేరకు తక్షణం చర్చలు ప్రారంభించడం సవ్యంగా ఉంటుంది, బాధ్యతగా ఉంటుంది. కోర్టు చెప్పినా వినం, సీతయ్య ఎవరు చెప్పినా వినడు అనే పద్ధతుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తే ప్రజాకోర్టులో మాత్రం దోషిగా నిలబడక తప్పదు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇంకా ఆలస్యం తగదు. తక్షణం ఆర్టీసీ యూనియన్లతో చర్చలు ప్రారంభించి తగిన పరిష్కారం వెతకాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ పని చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.